అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇండ్లు కట్టలేదంట, డెవలప్మెంటే లేదంట, అంతా గ్రాఫిక్స్ అంట. అసెంబ్లీ గ్రాఫిక్సా, సెక్రటరీ గ్రాఫిక్సా, లేకపోతే హైకోర్టు గ్రాఫిక్సా, కట్టిన క్వార్టర్స్ గ్రాఫిక్సా? 9,000 ఇండ్లకు శ్రీకారం చుట్టాం. ఈ పనులన్నీ అయితే అమరావతి నగరాన్ని నేను ఇంకొక విధంగా చేయాలని చెప్పి ఆలోచించాను. అది నీ లాంటి వాడికి అర్థం కాదు. ఆ రోజు అందరూ చెప్పారు కాబట్టి నేను హైదరాబాద్ అభివృద్ధిగా ఆపేసి ఉంటే ఈరోజు ఆ నగరం మిగిలేది కాదు. ఆ ఎయిర్పోర్ట్కు పోతాను, అప్పుడప్పుడు దిగినప్పుడు చూస్తూ ఉంటా. నేను కట్టిన ఎయిర్పోర్ట్ని ఆనందం నాది కాదు, అది నా పేరు చెప్పకపోవచ్చు. ఆ రోజు నేను రూపకల్పన చేసిన ఎయిర్పోర్టు ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనను కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరికి రావాలని మీరు అడిగారు, రావడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే అడ్డుపడతారా మీరు? పోలీసులు కూడా అడుగుతున్నా, ఇది సభ్యత అని పోలీసులు అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఊరూరు తిరిగి ముద్దులు పెట్టాడే. ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడమ్మా, చేస్తున్నాడా? మామూలు గుద్దులు కాదు, ముద్దులు పెట్టినప్పుడు మీకు కనపడలా? పోలీసులకి ముద్దులు పెట్టడం నేరం కాదా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ ఊరికి రావడం నేరమా? ఎవరు చెప్పారు మీకు? పవన్ కళ్యాణ్ వస్తే ముఖ్యమంత్రి సెక్రటరీ బోల్డ్ బొమ్మనండి పక్కన. ఏం కారు పోదా? పవన్ కళ్యాణ్ ఉంటే కారు పోద కదలదా? ఇలాంటి భయమా, పిరికితనమా? ముందు డమ్మీ కాన్వాయ్ పంపించాడు, తర్వాత ఈయన కాన్వాయ్ వస్తుంది. నాకు అనిపిస్తుంది ఇంత పిరికివాడు ఎవడూ లేడు.